కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఇప్పటికే ఔచిత్యం ఉందని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ నరసింహరావు అన్నారు. విశాఖ సిఐటియు కార్యాలయంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21ని రెడ్ బుక్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆర్ఎస్ఎస్ కు గట్టి జవాబుగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ గతినే మార్చినటువంటి పుస్తకం ఇది. ఆనాడు 30 పేజీల్లో వచ్చినటువంటి పుస్తకం ఇది. 172 సంవత్సరాల సందర్భంగా దీన్ని ప్రపంచమంతా ఈరోజు రెడ్ బుక్ డే అనే పేరుతో ప్రపంచమంతా దీన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. చదవడం కానీ, వివరించడం కానీ, చెప్పడం కానీ, దీని మీద ప్రపంచమంతా కార్మిక వర్గం, శ్రామిక వర్గం తమ మార్గం ఏమిటో, తన ప్రణాళిక ఏమిటో మళ్ళా ప్రపంచ ప్రజానీకానికి గుర్తు చేసేటువంటి రోజు. ఆనాడు యూరప్ అంతా కమ్యూనిస్టు దెయ్యం ఆవరించింది. ఈ కమ్యూనిస్టు దెయ్యాన్ని తరిమికొట్టాలని బూర్జో వర్గం ప్రయత్నం చేసినటువంటి రోజుల్లో దానికి సమాధానంగా రాసినటువంటి పుస్తకం ఇది. ఇది కార్మిక వర్గం దోపిడీని ఉన్నంతకాలం బూర్జో వర్గం నుంచి ముక్తి సాగుతుంది. అందువల్ల దాని నుంచి ముక్తి నుంచి బయటపడి సోషలిస్ట్ ప్రపంచం అనేది ఏర్పడుతుంది. దానిలో కమ్యూనిజం ఇంకా ముందు ఉన్నత దశకు చేరుతుంది అనేటువంటిది ఆనాడు ప్రశ్న యొక్క సారాంశం.